హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి కవిత బెయిల్ ఇప్పుడు శాంక్షన్ అవ్వడము కవిత గారు తిరిగి హైదరాబాద్ రావడము తన తండ్రిని కలవడం కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఒక భావోద్వేగ సంఘటన అయితే జరిగింది అయితే కవిత బెయిల్ మీద ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా మళ్ళీ ఆవిడ జైలుకు వెళ్లాల్సిందే అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా కవిత బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అని చెప్పేసి ఒక కొత్త ఇదైతే వచ్చిందనమాట ఎందుకు ఇలా ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయనేది గమనించి చూస్తే ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు దానికి కాస్త ఊతమిస్తున్నాయి నిజానికి ఇప్పుడు ఇలాంటి కేసులో బెయిల్ వచ్చిన వారు తర్వాత ఇక ముందస్తు బెయిల్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు ఇక ఆ పూచికత్తు వాళ్ళు ఎంత దూరం కడుతూ వెళ్తే అంత దూరం అది నడుస్తూనే ఉంటుంది అంతా ఆల్రెడీ పది లక్షల పూచికత్తుతోటి ఆవిడ విడుదలవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన ఏవైతే కోర్టు దగ్గర వాదనలు వినిపించారో కవిత లాయర్ ముకుల్ రోహత్ గారు అలాగే ఈడీ ఈడీ తరపు నుంచి లాయర్లు సో ఇందులో కవిత గారికి ఎక్కువ ఎక్కువగా ఒక పాజిటివ్ యాంగిల్ కనపడింది కోర్టు కూడా కవిత గారిని ఆవిడకి జైల్లో ఇంకా ఉంచాల్సిన అవసరం లేదు ఏదైతే గతంలో మనీష్ సిషోడియాకి వర్తింపజేశారో రూల్స్ అదే రూల్స్లో అదే గ్రౌండ్స్లో ఆవిడకు కూడా బెయిల్స్ వర్తింప చేయొచ్చు బెయిల్ అని చెప్పేసి ముకుల్ రోహత్కి అడగటము అదేవిధంగా కవిత దానికి కోర్టు చూసినప్పుడు దీని ప్రకారమే ఆవిడకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఈడికి కూడా చెప్పడం జరిగింది నిజానికి వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దానికి కౌంటర్ పిటిషన్ గతంలో ఈడీ వేయలేదు ఆ తర్వాత ఇక బెయిల్ మంజూరు చేస్తాను అన్నప్పుడు ఆ కౌంటర్ పిటిషన్ వాదనలు మాత్రం వినిపించారు సో ఈ వాదనల్లో కూడా వీళ్ళు ఇవిడ ఎవరైతే ఈ సాక్షులు ఉన్నారో వీళ్ళని బెదిరిస్తారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బయటికి వెళ్తే అని చెప్పేసి చెప్పడం దానికి కోర్టు అంగీకరించకపోవడం జరిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు ఇదంతా జరగడం తర్వాత ఆవిడకి బెయిల్ రావడము బయటికి వచ్చడం జరిగింది అయితే దీంట్లో మనకు వినిపిస్తున్న రాజకీయ కారణాలు ఏంటంటే ఇరవై ఐదు మంది నాయకులతోటి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు సో ఈ నాయకులను మరి ఢిల్లీలో పార్టీలో కలపబోతున్నారా బీజేపీలో అనే వాదన అయితే వచ్చింది గతం నుంచి కూడా కొన్ని మీడియా సంస్థలు అయితే బీజేపీలో ఇక ఈ నాయకుల్ని కలిపేస్తారు కలిపేస్తారు అని చెప్పేసి చాలా కాలంగా వినిపిస్తూ వచ్చింది ఎందుకంటే ఒక కవిత ఇది కోసం ఆవిడ బెయిల్ కోసం ఏకంగా తమ పార్టీని విలీనం చేసేస్తారా చివరికి తమ రాజకీయ ఉనికినే లేకుండా తుడిచిపెట్టుకునేలా చేస్తారా అందరూ కలిసి ఇంట్లో కూర్చుంటారా అనే క్వశ్చన్ కూడా వచ్చింది దాని విషయంలో నేను కూడా మాట్లాడాను సో అలా కలిపే అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన వాదన ఏంటంటే కలపరు అని చెప్పేసి అయితే కలపకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే కవితను మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే ఆవిడ బెయిల్ విషయంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము విఫలం విఫలమైనట్టే సాధ్యమైనంత వరకు ఆవిడకి బెయిల్ రాకుండా చేద్దామని చెప్పేసి ప్రయత్నించారు కానీ మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీని ఎలాగూ దీంట్లో విలీనం చేయడం లేదు కాబట్టి అలాంటి ప్రతిపాదన ఏది లేదు కాబట్టి సో ఇప్పుడు ఏ విధంగా వీళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టాలనే దృష్టి అయితే పడుతుంది అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి బీజేపీకి ఇప్పటికిప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టే అవసరం కూడా లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ ఆ పార్టీ కొంత దెబ్బతిన్న పరిస్థితి చూస్తూనే ఉన్నారు సో మరింత దెబ్బతీయడానికి అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ మీద ఉంది కాంగ్రెస్ని ఏ విధంగా దెబ్బతీయాలనే ఆలోచనతోటి బీజేపీ సాగుతుంది ఇప్పుడు కవితని ఇబ్బంది పెట్టో లేకపోతే కేసీఆర్ని ఇబ్బంది పెట్టో లేకపోతే కేటీఆర్ మీద ఏదో ఆరోపణలు చేస్తేనో వాళ్ళ వైపు పెద్దగా మైలేజ్ డ్యామేజ్ అయ్యి అది బీజేపీకి మేలు చేసే అవకాశం అయితే ఇప్పుడేమీ లేదు ఎందుకంటే ప్రజలే చిత్కరించుకున్నాక ప్రజలే దూరం నెట్టేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ విమర్శిస్తే ఏంటి విమర్శలు లేకపోతే ఏంటి ఇది ఇక్కడ ఉన్న క్వశ్చన్ కానీ బీజేపీ స్ట్రాటజీలు ఏంటో కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి గమనిస్తే ఎందుకంటే హైడ్రా విషయంలో బీజేపీ ఎంపీలు కూడా హైడ్రాని అప్రిషియేట్ చేస్తున్నారు ఒక రకంగా అప్రిషియేషన్ అంతా కూడా రేవంత్ రెడ్డికి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీకి మరి అది ఏంటా అని చెప్పి చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ స్ట్రాటజీ ఒకటి ఉంది నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు రఘునందన్ రావు గారు వచ్చి హైడ్రాన్ పొగడము అలాగే నాగార్జున అక్రమంగా కట్టాడు లేకపోతే నాగార్జున అక్రమాలు ఇవి అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున చెల్లలేకపోయాడు అలాగే సమంతకు మీరు ఏ ఒప్పందాల ప్రకారం ఆవిడకి చేనేత పదవి బ్రాండ్ అంబాసిడర్గా ఇచ్చారని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా అయితే దీని విషయంలో ఆయన ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అయ్యాను చూస్తే ఆయన ఉద్దేశం నాగార్జునను కార్నర్ చేయడానికో లేకపోతే ఇట్లా సినిమా హీరోలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం కాదు ఫర్దర్గా తరువాత ఓవైసీ మీద దెబ్బ కొట్టడం కోసం స్కెచ్చిన స్కెచ్ గీచినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫాతిమా కాలేజీని కూడా కూల్చబోతున్నారు సో దీన్ని కూల్చడానికి ఏ మాత్రం ఏ ప్రలోభాలకి హైడ్రా వెనక్కి తగ్గకుండా ఉండటం కోసమే రేవంత్ రెడ్డికి ఒక మోరల్ సపోర్ట్ లాగా నిలబడ్డానికి వీళ్ళు అంటే ఇంటర్నల్గా అంటే అఫీషియల్గా ప్రకటించలేదు బీజేపీ రేవంత్ రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని డైరెక్ట్గా అనలేరు కాకపోతే ఆయన పరిపాలనకి ఇప్పుడు మద్దతు ఇస్తేనే ఇక్కడ పని జరుగుతుంది ఓవైసీ మీద కావచ్చు వాళ్ళ ఆస్తుల మీద కావచ్చు యాక్షన్ తీసుకోగలుగుతారు కాబట్టే హైడ్రా చర్యలని వీళ్ళు కాస్త హైప్ చేస్తూ కాస్త పొగుడుతూ చాలా గొప్పగా మాట్లాడుతున్న పరిస్థితి అనమాట బీజేపీ సో ఇక్కడ రెండు విధాలుగా ఉంది ఒకటి ఓవైసీని వాళ్ళ ప్రాబల్యాన్ని కోల్చడం ఇదొకటైతే ఇది రేవంత్ రెడ్డికి ఏ విధంగా పాజిటివ్ అవుతుంది అనేది క్లియర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలనని అందరూ పొగుడుతారు చాలా హీరోయిక్ యాక్టివిటీ అంటారు ఆల్రెడీ అంటున్నారు కూడా హీరోయిక్ యాక్టివిటీ రేవంత్ హీరోలాగా పనిచేస్తున్నాడని చెప్పేసి ప్రజల నుంచే మద్దతు వస్తుంది సోషల్ మీడియాలో అయితే ఆయన పాత వీడియోలు అలాగే ఇప్పటి వీడియోలు రెండు కంపేర్ చేసి ఆయన్ని హీరోగా ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎంస్ కూడా కేజీఎఫ్ సినిమా నుంచి ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచి సలార్ సినిమాల నుంచి కూడా బీజిఎం లేసి ఆయన హీరోగా చూపిస్తున్నారు సో దీనికి బీజేపీ ఒక రకంగా ఊతం ఇచ్చినట్టే కనపడుతుంది దీంట్లో అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓవైసీని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది వీళ్ళ స్కెచ్ ఓవైసీ తోటి ఇంటర్నల్గా ఒప్పందాలు ఉంటూనే ఉన్నా ఈ స్కెచ్ మాత్రం ఇక్కడ వేరే విధంగా ఉంది సో ఇదిలా ఉంటే ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గ్రిప్ తెచ్చుకోవాలంటే తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఓల్డ్ సిటీ ప్రాంతాలలో ఓవైసీ వాళ్ళ ప్రాబల్యం తగ్గించాలి తగ్గించాలి అంటే వాళ్ళకున్న స్ట్రెంత్ కావచ్చు వాళ్ళకున్న లీడర్షిప్ను కావచ్చు పడేయాలి సో దానికి అనుకూలంగా ఇప్పుడు బీజేపీ కావులు కదుపుతుంది దానికి హైడ్రా కూడా ఒక రకమైన హెల్ప్ అవుతుంది నిజానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలకు వాటి వెనకాలన్న ఉద్దేశం వేరు కానీ దాన్ని బీజేపీ తన ఏదైతే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుందో దాంట్లోకి తీసుకొని తాను ఉపయోగించుకుంటూ పోతున్నట్టుగా ఇక్కడ సినారియో ఉంది సో దాంట్లో భాగంగా కవిత గారు ఆవిడకు వచ్చిన బెయిల్ కావచ్చు దీని విషయంలో ఇంతవరకు బీజేపీ గట్టి వ్యాఖ్యలు అయితే చేయలేదు కాస్త కామ్గానే ఉంది అయితే కవిత రియాక్ట్ అయిపోయారు ఆవిడ ఒక విధమైన సవాలు చేశారు ఇప్పుడు ఆ సవాలే ఆవిడకి తలనొప్పి తీసుకొస్తుందా వాదన ఉంది ఏంటంటే కవిత గారి సవాలు ఏంటంటే నన్ను కుట్రతోటి కక్ష కట్టి జైలు పాలు చేశారు నేను నన్ను జైలుకు పంపించడం ద్వారా మొండిగా ఉండే నన్ను జగమొండిగా మార్చారు సో జగమొండిగా మారాను నేను ఇప్పుడు కాబట్టి ఇక నన్ను కుట్రపూరితంగా పంపించిన వాళ్ళని ఎవరిని నేను వదలను అందరి మీద నేను రియాక్ట్ అవుతాను ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతుంది అని చెప్పేసి కవిత సవాల్ చేశారు సో ఖచ్చితంగా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నాకో లేకపోతే ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆవిడ ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక ఇష్యూ మీద ఆవిడ మళ్ళీ రోడ్డెక్కబోతున్నారనేది క్లియర్ అంటే తన మద్యం స్కామ్ గురించి మాట్లాడారు కానీ ఏదో ఒక ఇష్యూ మీద అయితే ఎక్కుతారనేది క్లియర్ ఇక్కడ ఒకవేళ అదే కానీ జరిగితే ఇటువైపు నుంచి బీజేపీ తన పావులు తాను కదుపుతుంది చివరికి ఆ బెయిల్ని ఏదో విధంగా రద్దు చేయించి తిరిగి ఆవిడని జైలు పంపించడానికి ఏమాత్రం వెనుకాడదు ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బలంగా పుంజుకోవాలంటే ఏదో ఒక పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయాలి అలా చేస్తే తప్ప బీజేపీ నిలబడదు అక్కడ సో దానికి ఇప్పుడు అన్ని విధాలుగా అవకాశం ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు వీళ్ళకు దాన్ని తగ్గించడం వల్ల ఉపయోగం ఏమి లేకపోవచ్చు రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు నిజానికి పోరాడాల్సింది ప్రభుత్వంతో ఎందుకంటే ప్రభుత్వం తప్పులను చూపిస్తూ వెళ్తే తర్వాత అది వాళ్ళకు ఉపయోగం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మీద కాస్త సైలెంట్గా ఉన్న ముందు ముందు మాత్రం గట్టి యాక్షన్లు తీసుకుంటారు ఖచ్చితంగా కవితకి మళ్ళీ ఆ త్రిట్ అనేది పెడతారు ఆ తర్వాత ఈ పార్టీని పూర్తి స్థాయిలో పతనం చేయడానికైతే చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఈ పార్టీ పతనం